నమస్తే రామబాబు గారు, ఇది నమస్తే అండి. ఏంటండి? ఇది బత్తాయి అంటండి. బత్తాయిలు? ఇవన్నీ బత్తాయి మొక్కలా? ఇది మొత్తం బత్తాయిలేనండి. కోడూరు బత్తాయి అంటారు. ఏమంటారు? కోడూరు బత్తాయి అంటారు. కోడూరు బత్తాయి అంటారు. రామబాబు గారు, ఇప్పుడు ఈ బత్తాయి మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో పంట వస్తుంది, దీనికి ఎలాంటి ఎరువు వాడాలి, దీనికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఎన్ని వేసుకోవచ్చు, ఇది ఇళ్లలో పెట్టుకోవచ్చా, ఏంటి అనేది మొత్తం నాకు ఒకసారి చెప్తారా? చెప్తాను తల్లి. ఇది వచ్చేసి బత్తాయి వచ్చేసి మనకి 3 సంవత్సరాల్లో పంట వస్తుంది. 3 సంవత్సరాల్లో బత్తాయి మొక్క మనం పెట్టినాక 3 ఏళ్ళలో పంట వస్తుంది. మనం తీసుకునే అంటే మొక్క అంటే మనం తీసుకునే సైజుని బట్టి ఉంటుంది తల్లి. అది ఏంటంటే సైజ్ మొక్కల పెద్ద సైజ్ మొక్క, పెద్ద సైజ్. చిన్న సైజ్ అంటే వీటికన్నా ఇంకా చిన్నగా ఉంటాయి. సైజ్ ఉంటాయి, అయితే చిన్న ఇంకా మీడియం సైజ్ లో ఉంటాయి. అయ్యి అవి వచ్చి 3 ఏళ్ళకి వస్తాయి. ఈ 2 సంవత్సరాలు లోపు కాపు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మొక్కలన్నీ మనకి 2 సంవత్సరాలకు మొక్క పెట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల్లో పంట వస్తుంది. పంట కోసేసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాలకు వచ్చేసి మనం ఎంత ఎరువులు వేయాలి వీటికి?